బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ పవన్ తో జత కట్టేందుకు సిద్ధమవుతుంది. అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాలలో అమిత వేగంతో దూసుకుపోతున్న పవర్ స్టార్ ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ జరుగుతుండగానే మరో రెండిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ప్రారంభోత్సవాలు కూడా జరుపుకున్నారు. త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇంకా హీరోయిన్ ఎంపిక విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ హీరోగా ఏఎన్ రత్నం నిర్మాణంలో వేదాలం రీమేక్ కు ఆర్టి నిసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా పెట్టేందుకు దర్శక నిర్మాతలతో పాటు హీరో పవన్ కూడా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ధ్రువ చిత్రంలో ఓ పాట చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ తో కలిసి థాయిలాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే రకుల్ ఇండియాకు వచ్చిన వెంటనే పవన్ చిత్రంలోని హీరోయిన్ విషయంలో ఓ స్పష్టత వస్తుందని తెలుస్తుంది. మెగా కుటుంబంలో రామ్ చరణ్ తో కలిసి వరుసగా రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీకి పవన్ సినిమాలో ఛాన్స్ దొరకడం అదృష్టమనే చెప్పాలి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలో భాగంగా 2017 నాటికి వరుసగా ఉన్న సినిమాలను కూడా ముగించేయాలన్న ధీమాతో పవన్ కళ్యాణ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకని వరుసలో ఉన్న రెండు సినిమాలకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.